తుంగుదుర్తి మండలంలోని గొట్టుపర్తి గ్రామంలో మనబడి గొట్టుపర్తి శతవార్షికోత్సవంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఒక గొప్ప వరవడికి గొట్టుపర్తి గ్రామం శ్రీకారం చుట్టిందని, ఈ చైతన్యం మనందరికీ ఆదర్శమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గొట్టుపర్తి గ్రామంలో మనబడి గొట్టుపర్తి శతవార్షికోత్సవ భాగంగా మొదట సరస్వతీ దేవి పటానికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి అనంతరం శతవార్షికోత్సవం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల స్థాపితం నుండి నేటి వరకు 100 సంవత్సరాలు అయిన సందర్భంగా శతాబ్ది వేడుక జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత, రాముల్ గౌడ్, స్థానిక సర్పంచ్ వెంకన్న, ఎంపీటీసీ లత, విజయ్ కుమార్ రెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, గడ్డి కృష్ణారావు, చిలకల వెంకన్న, తాళ్లపల్లి యాదగిరి, గుమ్మడవెల్లి సోమయ్య, ప్రధాన ఉపాధ్యాయులు జయ, ఉమామహేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, మేధావులు, టీటీడీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ 100 రోజులు స్కూల్ నడపడం అంటే ఆషామేష విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది త్యాగాలో కృషి ఉంటుంది. ప్రతి ఒక్కరూ పూనుకుంటేనే ఈ స్కూలు ఇంత అద్భుతంగా ఉంది అంటానికి నిదర్శనమై ఈ 100 రోజులు గొట్టుపత్తి స్కూలు, 100 సంవత్సరాల స్కూలు. అంతేకాకుండా ఇక్కడ ఎంతో మంది మేధావులు ఈ స్కూల్ నుంచి బయట వెళ్ళిన వారు ఉన్నారు. ఎంతో వేల మందికి పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ స్కూల్కి దక్కుతుంది. ఎంతో మంది అనుకుని ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చేయాలనేటువంటి తాపత్రయం. పెద్దలందరూ చాలా మంది క్రీడైన వాళ్ళు, అంటే మా తండ్రి సమానంలో ఉన్నారు, చాలా మంది చాలా పెద్దవాళ్ళందరూ ఒక కమిట్మెంట్తోని బయటకు వచ్చి మళ్ళా వాళ్ళని వాళ్ళని మర్చిపోయి చిన్నపిల్లలు లేక ముచ్చట పెట్టుకొని ఇక్కడ ఆడమనసులేమో చిన్నప్పుడు ఒకళ్ళ జడలు ఒకరు పెట్టి పెన్నిసులు గుచ్చుకున్న ముచ్చట, ఇద్దరు పక్క మగపిల్ల కానీ పలకా పలకాలు గుంచుకున్న ముచ్చట పెట్టుకుంటా మంచి ఒక ఆహ్లాదకరంగా పిల్లల లెక్క మారిపోయి గడిపేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు అందరికి కల్పిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా డాడీ కూడా టీచర్గా రిటైర్ అయ్యాడు, మా నాన్నగారు కూడా, కాబట్టి ఆటోమేటిక్గా కుటుంబం దగ్గరకు వచ్చిన ఫీలింగే ఉంటుంది నాకు అందరిని చూసుకున్నప్పుడు. నేను సర్వేల్ రెసిడెన్స్ స్కూల్లో చదువుకొని బయటకు వస్తే మాది కూడా పూర్వ విద్యార్థులకు సంబంధించినటువంటి సంఘం చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఒక్కడైనా మాకూడదు ఇతరులకి, అంటే ఎక్కడ పోయినా బతకగలుగుతాం, ఒక నెట్వర్క్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన కోసం పనిచేసేటువంటి మిత్ర బృందం ఉందనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉంటే ఆ పనితీరు వేరే తీరు ఉంటాయి. నేను దాంట్లో చదివినాను, చాలామంది మిత్రులు చాలా గొప్పగా రాసినారు. వాళ్ళకు విద్యను అందించిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల గురించి కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా వాళ్ళకి విద్యను అందించిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల గురించి ఎక్కువ సంబోధించిండ్రు, ఎక్కువ గొప్పగా వాళ్ళ గురించి గర్వంగా రాసుకున్నారు. ఇది భారతీయ విద్యా విధానంలో ఉన్న గొప్పతనం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా ఈ ప్రపంచాన్ని తనకు కావలసిన పద్ధతుల్లో పరిచయం చేసిన, ఈ ప్రపంచానికి పరిచయం చేసింది జన్మతః తల్లిదండ్రులైతే, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ ప్రపంచంలో తన స్థానం ఏందో నిర్ణయించుకోవడానికి సహాయపడిన ఉపాధ్యాయుల గురించి అంతగా చెప్పుకోవడం అనేది నిజంగా కూడా అది సముచితమైంది, సమంజసమైంది. ఇవాళ
విద్యా విధానంలో చెప్పే సబ్జెక్టులలో కొన్ని మార్పులు వస్తే రావచ్చు, కానీ చెప్పే విధానంలో మార్పు అక్కడ లేకుండే